హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం. ఇక్కడ పెడుతున్న ఫోటో వచ్చి ఇది బొడ్డెమ్మ అండి. మేము తెలంగాణలో బతుకమ్మకు ముందు వేసుకునే బొడ్డెమ్మ. ఈ బొడ్డెమ్మ పండగ అనేది ఎందుకు చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో, ఏ విధంగా బొడ్డెమ్మను అనేది తయారు చేసుకొని ఆడతామో, ఇవన్నీ కూడా మా లక్ష్మి ఆంటీ ఎంతో చక్కగా వివరిస్తున్నారండి. అయితే ఆంటీ వాళ్ళు వచ్చి శ్రీ వైష్ణవులండి. అలా ఇంకా ఆంటీకి అయితే చాలా తెలుసు అన్నమాట. అందుకే ఆంటీని ఒకసారి బొడ్డెమ్మ గురించి నాకు వివరంగా ఇలా వీడియో తీస్తాను ఆంటీ చెప్పారా అంటే చెప్పారనమాట. లక్ష్మీ ఆంటీ వాళ్ళు శ్రీ వైష్ణవులే కాకుండా ఆంటీ గారు వచ్చి టీచర్గా వర్క్ చేశారండి. సూపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు పండగ గురించి, ఎందుకు చేసుకుంటాము, విశిష్టం ఏంటి. ఇక్కడ పెడుతున్న బొడ్డెమ్మ పిక్ వచ్చి మా ఫ్రెండ్ నా జూనియర్ వాళ్ళ ఇంట్లో ఉందండి, ఇక్కడ కాదు. విందామా అండి పండగకు సంబంధించి లక్ష్మాంటి మాటలల్లో. మరి ఈ బొడ్డెమ్మ అనేది ప్రకృతికి సంబంధించినటువంటి పండగ, పిల్లలు ఆడుకునేటువంటి పండగ బొడ్డెమ్మ, పెద్దవాళ్ళు ఆడుకునేటువంటి పండగ బతుకమ్మ. ఈ రెండు పండుగలకు దగ్గర సంబంధం ఉంటుంది. ఈ పండుగను వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు, ఆడుకుంటారు. ఇది మన తెలంగాణలో ఎక్కువగా చేస్తారన్నట్టు. ఎందుకు అంటే ఆ భాద్రపద బహుళ పంచమి నాటికి మన పంటలన్నీ ఇళ్ళలోకి వస్తాయి, ధాన్యలక్ష్మి ఇంట్లోకి వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు సంతోషం ఆపుకోలేకపోతారన్నట్టు. పెద్దవాళ్ళ హడావుడిలో పెద్దవాళ్ళు ఉంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ముగ్గులు పెట్టుకొని మంచిగా బొడ్డెమ్మను ఆడే తీరిక పెద్దవాళ్లకు లేకున్నా కూడా చిన్నపిల్లలు ఉత్సాహంతో పిల్లలందరూ సంబరంగా బొడ్డెమ్మను ఆడుకుంటారు. వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారు. రెండుసార్లు ఎందుకు చెప్పినానంటే బాగా నొక్కి బక్కా నుంచి చెప్తున్నా. బొడ్డెమ్మ అనే పేరుకు బొట్టె లేదా పొట్టి, పొట్టి అనే పేర్లు అంటే చిన్నది అన్నట్టు, చిన్న అనే అర్థం అన్నట్టు, అంటే చాలా చిన్నది అని అర్థం. ధాన్యపు కుప్పలు మరియు ధాన్యపు రాసులు అని కూడా మన తెలంగాణలో అంటూ ఉంటారు. పిల్లలందరూ పొద్దున్నే మంచిగా శుభ్రంగా స్నానం చేసి పాలు నీళ్లు పసుపు కుంకుమ పూలు తీసుకొని పుట్ట దగ్గరికి పోతారు. పోయి అక్కడ పాలు నీళ్లు ఆ పుట్ట మీద చల్లుతారు, పసుపు కుంకుమని వేస్తారు అంటే సమర్పిస్తారు, పూలతో పూజించి అలంకరించి ఆ మట్టిని ఇంటికి తెచ్చి ఐదు స్టెప్పులుగా వేస్తారన్నట్టు. పుట్టమ్మను తీసుకొని వచ్చి ఒక చెక్క పీట పైన ఐదు వరుసలుగా ఐదు మెట్లు అంటారు, స్టెప్పులు అంటారు, ఆ బొడ్డెమ్మను తయారు చేసి ఎర్రమట్టితో మంచిగా శుభ్రంగా అలుకుతారన్నట్టు. అలికిన తర్వాతనే పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి రుద్రాక్ష కట్ల పువ్వులు బంతి పువ్వులు ఇంకా శంకు పువ్వులు చామంతి పూలు బతుకమ్మకు పెట్టినట్టే అన్ని పూలు పెడుతూ ఉంటారు అన్నట్టు. దానిపైన ఒక కలశాన్ని పెడతారు. ఆ కలశంలో మాత్రం ఒక కొత్త రవిక బట్టను మూడు మూలలుగా మలిచి పెడతారు. అందులో తమలపాకు పసుపు గౌరమ్మ ఒక కొబ్బరి కుడుక రెండు ఖర్జూర పండ్లు అన్ని వేసి ఆ కలశాన్ని తయారు చేస్తారు. కలశంలో బియ్యం కూడా పోస్తారు అన్నట్టు. నేలపైన మంచిగా అలికి ముగ్గును పెట్టి దానిపైన మనం అలంకరించినటువంటి ఆ పీఠం తెచ్చి ముగ్గుపై ఉంచి ప్రతిరోజు పిడికడి బియ్యం పోస్తూ ఉండాలి. ఇందులో ఆ కలశంలో పోస్తే పసుపు కుంకుమలు కూడా వేస్తూ ఉండాలి. ఇలా పిల్లలందరూ చక్కగా మంచిగా చెంగు చెంగున అంటూ ఆడుతూ ఉంటారు. ఎందుకు అంటే పెళ్ళి కాని పిల్లలు ఆడితే పెళ్ళి అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పిల్లలు ఆడుతూ ఉంటారు. ఈ మధ్యనే పెద్దవాళ్ళు కూడా ఆడుతుంటారు. మా బజార్లో అయితే మేము పెద్దవాళ్ళం కూడా ఆడుతున్నాం. ఎందుకంటే పిల్లలు ఈ మధ్యన అదొక ఫ్యాషన్ అయిపోయింది ఆడడం, చదువులు హోంవర్కులు అదే సరిపోతున్నది కాబట్టి మేమే వేసుకుంటున్నాం, మేమే ఆడుతున్నాం అన్నట్టు. కాబట్టి ఆడుతూ మంచి మంచి పాటలు పాడుకుంటూ గౌరమ్మ చుట్టూ గౌరమ్మ పాటలు కూడా సేమ్ బతుకమ్మకి ఎలా పాడతామో ఈ బొడ్డెమ్మ కూడా అలా గౌరమ్మ పాటలు పాడుకుంటూ తిరుగుతారు. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోలు బిడ్డలెందారు కోలు నీ బిడ్డ నిల గౌరీ కోలు నిత్యమల్ల చెట్టేసి కోలు నిత్యమల్ల చెట్టు కోలు నిత్య నీళ్ళు పోసి కోలు అని ఇలాంటి పాటలన్నీ పాడుతూ ఉంటారు. ఇది బొడ్డెమ్మ ప్రత్యేకత అండి. తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే అండి, ఆంటీ వాయిస్లో విన్నారుగా ఎంత చక్కగా వివరించి చెప్పారు. ఇంకొకటి, బొడ్డెమ్మ మా ఊర్లో మేం చిన్నగా ఉన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేదో పార్ట్ టూలో పెడతానండి. ఓకే అండి, బొడ్డెమ్మకు సంబంధించిన అంటే బొడ్డెమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటామనే దానికి మా లక్ష్మీ ఆంటీ ఎంతో చక్కగా అయితే వివరించారు కదా. ఇక్కడ పెడుతున్న పిక్ వచ్చి ఆంటీ వాళ్ళు వేసిన బొడ్డెమ్మ అండి, కథ క్లారిటీ లేదని నేను మా ఫ్రెండ్ వాళ్ళకి పెట్టాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.